ఏపీ తెలంగాణలో మరో 10 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల కమిషన్. మార్చి 29 తో ముగియనున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల పదవి కాలం ముగియనుండడంతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో 7 తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 6న నోటిఫికేషన్ వెలువడనుండగా మార్చి 23న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ జరగనుంది. నామినేషన్ల దాఖలుకు గడువు మార్చి 13 గా నిర్ణయించింది సిఈసి. ఏపీలో నారా లోకేష్, చెల్ల భగీరథ రెడ్డి, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పివివి సూర్యనారాయణ రాజు, గంగుల ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది. తెలంగాణలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్ పదవీ కాలం ముగియనుంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపికృష్ణ మనకు అందిస్తారు. గోపి, తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో 7, తెలంగాణలో 3 స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి 29తో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవి కాలం ముగుస్తోంది. ప్రధానంగా ఏపీలో నారా లోకేష్, ప్రస్తుతం చంద్రబాబు తనయుడు, అలాగే చల్లా భగీరెడ్డి, పోతుల సునీత, బుచ్చుల అర్జునుడు, అలాగే డొక్కా మాణిక్యవర ప్రసాద్ తో పాటుగా పివివి సూర్యనారాయణరాజు, అలాగే గంగుల ప్రభాకర్ రెడ్డి వీరి పదవీ కాలం ముగుస్తోంది మార్చి 29తో. సో వీరికి ముఖ్యంగా ఈ స్థానాలకు గాను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక తెలంగాణలో కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ జాబితాలో ముఖ్యంగా అలిమినేటి కృష్ణారెడ్డి, అలాగే వి గంగాధర్ గౌడ్ సహా కుర్మయ్య గారి నవీన్ కుమార్ పదవీ కాలం అనేది ముగుస్తోంది. సో ఈ స్థానాలకి ఎలక్షన్ జరగబోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో వైఎస్ఆర్ సిపి సంబంధించిన సభ్యులు ఎమ్మెల్యే కోటాల్లో ఎమ్మెల్సీస్ గా ముఖ్యంగా స్థానాలు దక్కించుకోబోతున్నారు. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ కి సంబంధించిన సభ్యులే ముఖ్యంగా నామినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మార్చి 6న నోటిఫికేషన్ అనేది వెలువడబోతోంది. అలాగే నామినేషన్లకు చివరి తేదీగా మార్చి 13వ తేదీ ఉంది. ముఖ్యంగా మార్చి 23వ తేదీన కౌంటింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకి ఫలితాలు అనేవి వెలువడతాయి. సో ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు ముఖ్యంగా పదవులు లభించని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఆయా పార్టీల్లో పదవుల కోసం ఎదురు చూస్తున్న వారు, సో వారిలో ముఖ్యంగా ఆయా రాజకీయ పార్టీలు ఎవరిని ఎంపిక చేస్తాయి అన్న చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే ముఖ్యంగా ఇటు ఈ 2 రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా పొలిటికల్ గా రానున్న సార్వత్రిక ఎన్నికలు, అలాగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా పార్టీలు తమ బలాన్ని పెంపొందించుకునేందుకు వెనుకబడిన వర్గాలకి సామాజిక పరంగా పేరు పొందిన అభ్యర్థుల్ని ముఖ్యంగా ఇటువంటి స్థానాలకి నామినేట్ చేస్తోంది. సో ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకి ప్రధాన పార్టీలు ఎవరెవరిని అభ్యర్థులుగా ఎంపిక చేస్తారని మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.